కడప జిల్లా జడ్పీ చైర్మన్ వైసీపీ అభ్యర్థిగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అమర్నాథ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు చేసిన పాపాలే టీడీపీకి శాపాలుగా మారాయని చెప్పుకొచ్చారు. వస్తూ ఉంది. కనీసం ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన హామీలన్నీ 9 మాసాల్లోనే పూర్తి చేయడం జరిగింది. 9 మాసాల్లో పూర్తి చేసుకొని ఈరోజు స్థానిక సంస్థల మేము స్థానిక సంస్థల్లో పోటీ చేయము అని ఒక పెద్ద నాయకుడు మాట్లాడినాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం మాట్లాడుతా అవకాశం ఉన్న దగ్గర పోటీ చేస్తాం, అవకాశం లేని దగ్గర ప్రజలే పోటీ చేస్తే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు పోటీ చేస్తే అని ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆయన స్థానిక సంస్థల్లో పోటీకి ఆయన చేసే పరిస్థితి లేదు అని చెప్పగానే చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఈరోజు ప్రజానీకమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయన పార్టీలోకి ఆ రోజు చేర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ